వాస్తు శాస్త్రంలో గడియారం గురించిన నియమాలు కూడా ఉన్నాయి అందుకే గడియారాన్ని తప్పుగా వాడితే నష్టపోతారు ఎందుకంటే ఇది జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఇంట్లో పనిచేయని గడియారం ప్రతికూలతను వ్యాపింపచేస్తుంది అందుకే గడియారం విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు గడియారం క్యాలెండర్ సరైన దిశలో లేకపోతే పేదరికం వస్తుంది గడియారాన్ని ఈ దిశలో పెట్టవద్దు అంతే సంగతులు అవేంటో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే వాస్తు శాస్త్రంలో గడియారం గురించిన నియమాలు కూడా ఉన్నాయి అందుకే గడియారాన్ని తప్పుగా వాడితే నష్టపోతారు ఎందుకంటే ఇది జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఇంట్లో పనిచేయని గడియారం ప్రతికూలతను వ్యాపింపచేస్తుంది అందుకే గడియారం విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో గడియారం పెట్టేటప్పుడు ఈ మూడు తప్పులు చేస్తే మీకు టైం దగ్గర పడినట్లేనట వాస్తు శాస్త్రంలో గడియారం గురించిన ఎన్నో నియమాలు కూడా ఉన్నాయి అందుకే గడియారాన్ని తప్పుగా వాడితే నష్టపోతారు ఎందుకంటే ఇది జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఇంట్లో పని గడియారం ప్రతికూలతను వ్యాపింపచేస్తుంది అందుకే గడియారం విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు ఇంటి గోడపై ఉండే గడియారం సమయాన్ని చెప్పడమే కాకుండా అనేక శుభ అశుభ సంకేతాలను కూడా ఇస్తుంది వాస్తు నియమాల ప్రకారం గడియారాన్ని తప్పుగా వాడితే నష్టపోతారు గడియారం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఇంట్లో పాడైన గడియారం ప్రతికూలతను వ్యాపింపచేస్తుంది ఇళ్ళు గడియారంలా నిర్జీవంగా ఉంటుంది గడియారం గురించి వాస్తు నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆగిన గడియారం అరిష్టం వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆగిపోయిన గడియారం దురదృష్టానికి సూచిక గడియారం పాడైన ఇంట్లో వ్యాధి వ్యాప్తి ప్రారంభమవుతుంది డబ్బు కొరతను ఎదుర్కోవలసి ఉంటుంది అదే సమయంలో ఇంట్లో ప్రతికూలతను సృష్టిస్తుంది కాబట్టి ఇంట్లో గడియారం పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి గడియారానికి సంబంధించిన కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మీ బ్యాడ్ టైం కూడా మంచిగా మార్చుకోవచ్చు తలుపు మీద గడియారం పెట్టకూడదు ఒక వ్యక్తి ఇంటి తలుపుపై గడియారాన్ని ఉంచినట్లయితే అతని పని ఒత్తిడి పెరుగుతుందని నమ్ముతున్నారు ఇది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది అంతేకాదు వాస్తు ప్రకారం ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే గడియారాన్ని చూసే ప్రదేశంలో గడియారాన్ని ఉంచకుండా ఉండాలి ఇది అరిష్టంగా పరిగణిస్తారు గడియారాన్ని దక్షిణం వైపుగా పెట్టకూడదు వాస్తురీత్యా ఇంటికి దక్షిణం దిక్కు స్థిరత్వానికి దిక్కు ఈ దిశలో గడియారాన్ని పెట్టడం వల్ల మీ ఇంటి పురోగతి నెమ్మదిస్తుంది అదే సమయంలో ఈ దిశలో గడియారాన్ని ఉంచడం వల్ల ఇంటి పెద్ద ఆరోగ్యం మరింత దిగజారిపోతుందని నమ్ముతారు అలాగే వ్యర్థాలు పెరిగిపోతాయి దీంతో ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది ఇంటి దక్షిణ భాగాన్ని యముడి దిశ అని పిలుస్తారు కాబట్టి ఈ మూలలో గడియారాన్ని ఉంచడం వల్ల ఇంటి సభ్యుల ఎదుగుదల ఆగిపోతుంది వాస్తు ప్రకారం క్యాలెండర్ డైరెక్షన్ ఇంట్లో ఎలా ఉంచాలి తద్వారా మీ ఎదుగుదల ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాం పాత క్యాలెండర్లను వాస్తులో ఉంచడం మంచిది కాదు ఇది పురోగతి అవకాశాలను తగ్గిస్తుంది అందుకే పాత క్యాలెండర్ను తొలగించి కొత్త సంవత్సరంలో కొత్త క్యాలెండర్ను ఏర్పాటు చేయాలి తద్వారా పాత సంవత్సరం కంటే కొత్త సంవత్సరం క్యాలెండర్ ఇంట్లో ఉంచండి వాస్తు ప్రకారం క్యాలెండర్ ఎక్కడ పెట్టాలి క్యాలెండర్ ను ఉత్తరం పడమర లేదా తూర్పు గోడపై ఉంచాలి హింసాత్మక జంతువుల చిత్రాలు విచారకరమైన ముఖాలతో ఉంచకండి ఇలాంటి చిత్రాలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని నింపుతాయి క్యాలెండర్ ను పెట్టడం వల్ల కలిగే లాభాలు తూర్పు దిశకు అధిపతి అయి సూర్యుడు నాయకత్వ దేవుడు ఈ దిశలో క్యాలెండర్ ఉంచడం జీవితంలో పురోగతిని తెస్తుంది ఎరుపు లేదా గులాబీ రంగు కాగితంపై ఉదయించే సూర్యుడు దేవుడు మొదలైన చిత్రాలతో కూడిన క్యాలెండర్ను పెట్టండి ఉత్తర దిశలో క్యాలెండర్ ఉంచడం వల్ల ఆనందం శ్రేయస్సు కలుగుతాయి ఉత్తర దిక్కు కుబేరుని దిక్కు ఈ దిశలో పచ్చదనం ఫౌంటైన్ నది సముద్రం జలపాతాలు వివాహమైన మొదలైన చిత్రాలతో కూడిన క్యాలెండర్ను ఈ దిశలో ఉంచాలి క్యాలెండర్లో ఆకుపచ్చ తెలుపు రంగులను ఎక్కువగా ఉపయోగించాలి పశ్చిమ దిశలో క్యాలెండర్ ఉంచడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు పశ్చిమ దిశ ప్రవాహ దిశ ఈ దిశలో క్యాలెండర్ పెట్టడం వల్ల పని వేగవంతమవుతుంది సమర్థత కూడా పెరుగుతుంది పశ్చిమ దిశ మూల ఉత్తరం వైపు ఉంటుంది క్యాలెండర్ ఇంటికి దక్షిణ దిశలో పెట్టకూడదు గడియారం క్యాలెండర్ రెండు సమయ సూచికలు దక్షిణం ఆగిపోయే దిశ సమయ సూచిక అంశాలను ఇక్కడ ఉంచవద్దు ఇది ఇంటి సభ్యుల పురోగతికి అవకాశాలకు అడ్డుకుంటుంది ఇంటి పెద్దల ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది క్యాలెండర్ను ప్రధాన ద్వారా ముందు ఉంచకూడదు తలుపు గుండా వెళ్లే శక్తి ప్రభావితమవుతుంది అలాగే బలమైన గాలి కారణంగా క్యాలెండర్ను తరలించడం వల్ల పేజీలు చెరగవచ్చు ఏది మంచిదిగా పరిగణించరు క్యాలెండర్లో సాధువులు మహాపురుషులు దేవుని చిత్రాలు ఉంటే అది మరింత సద్గుణంగా సంతోషకరమైనదిగా పరిగణిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి